ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఔన్నిత్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ శ్రీమతి శర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అనుంగ సోదరి శ్రీమతి శర్మిల గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ఇక్కడికి వేధించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనాలోచిత ఆలోచనతో తెలుగు ప్రజల్ని విభజించాలనే ఉద్దేశం దురుద్దేశంతో తెలంగాణ సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజిస్తామని చెప్తున్నారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు మరి జీవం అర్పించి జీవితాన్ని అర్పించి మరి తెలుగు ప్రజలకు ఒక సమయ రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో ఆయన తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారు. తరువాత 1956లో తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే 9 జిల్లాలను కూడా కలిపి విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆనాడున్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి, బెతవాడ గోపాల్ రెడ్డి గారు కానివ్వండి, తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు కూడా ఆయన పదవిని త్యజించి తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలి, తెలుగు ప్రజలందరికీ ఒక రాష్ట్రం ఉండాలని విశాలాంధ్రను ఏర్పరచడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. 1956 తరువాతనే హైదరాబాద్ నగరం ప్రాచీన నగరం అయినప్పటికీ కూడా, అంతకుముందు 400 సంవత్సరాలు ఉన్నటువంటి నగరం అయినప్పటికీ కూడా 1956 తరువాతనే హైదరాబాద్ ఆధునిక నగరంగా అభివృద్ధి చెందిందని కూడా నేను మనవి చేస్తున్నాను. సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇది మన రాజధానిని తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి స్థిరనివాసం ఏర్పరచుకొని పారిశ్రామికంగానే కాకుండా వైద్య విద్యా రంగాలను సినిమా రంగాల్లోనూ కూడా హైదరాబాద్ నగరాన్ని ఆధునిక నగరంగా అభివృద్ధి చేశారని కూడా మనవి చేస్తున్నారు. ఈనాడు సీమాంధ్ర ప్రాంత ప్రజలు పట్టణాలే కాకుండా చిన్న పల్లెటూళ్లలో కూడా ప్రతి ఒక్కరికి హైదరాబాద్ తో అవినాభావ సంబంధం ఏర్పడిందని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు సాధించి మనం చూసాం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో స్వర్ణ యుగంగా ఉన్నది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈనాడు దుర్మార్గంగా కొద్ది రాజకీయ లబ్ధి కొరకు, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కొరకు తెలుగు ప్రజల్ని విభజించాలనే నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తున్నాను. తెలుగు ప్రజలు 2004లో కానివ్వండి, 2009లో కానివ్వండి, ఇక్కడ రాష్ట్రాన్ని ఏర్పరచడం ప్రభుత్వం ఏర్పరచడమే కాకుండా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పరిచేదానికి అవకాశం కల్పించారు తెలుగు ప్రజలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆనాడు 37 పార్లమెంటు స్థానాలు ఇచ్చారు 145 స్థానాలకి. మరి ఈనాడు ఒక రాజశేఖర రెడ్డి గారు ఒంటి చేత్తో అన్ని మహాకూటమి ఏర్పట్టి కూడా 33 స్థానాలు ఇచ్చారు. ఆ విధంగా అక్కడ తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి మరి రాజ్యం వేలుతూ ఈనాడు సీమాంధ్ర ఈరోజు తెలుగు ప్రజల్ని విభజించాలని పూనుకోవడం చాలా దుర్మార్గమైన మనం చేస్తున్నారు. మనం ఈరోజు పేపర్లో చూసాం దేశ ఆంతరంగ భద్రతా శాఖ మంత్రులు మరి సుశీల్ కుమార్ సిడ్డే గారు ఈరోజు చెప్తున్నారు మొదటి అధ్యాయం జరిగిపోయింది, 2వ అధ్యాయం మొదలైందని చెప్తున్నారు. ఏమిటి మనం ఇది? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నిజంగానే ప్రపంచ దేశాల్లో పెద్ద దేశం ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో నియంతృత్వ పోకడలతోటి ప్రజాభిష్టానికి భిన్నంగా ఈనాడు ఈ రాష్ట్రాన్ని విభజించాలని పూనుకోవడం ఇంతకంటే దుర్మార్గం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నది, మీరు అందరి ప్రజలకి
ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం చూపించలేకపోతే ఈ రాష్ట్రాన్ని విభజించే హక్కు కూడా మీకు లేదని మొదటి నుంచి చెప్తున్నా. మరి అటువంటి పరిస్థితుల్లో సిపిఎం ఎంఐఎం ఈ రెండు పార్టీలు కూడా అదే విధంగా చెప్తూ వచ్చారు. ఈనాడు నిజంగా ఎంతకంటే చూద్దాము, మనం చూస్తున్నాం దుర్మార్గంగా 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు, 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు గారు నిజంగా ఈనాడు 2008లోనే తెలంగాణకి అనుకూలంగా ఒక లెటర్ ఇచ్చాడు, తెలంగాణను విభజించమని చెప్పాడు. తరువాత 4 పర్యాయములు ఆయన ఉత్తరం ఇవ్వడం జరిగింది తెలంగాణను విభజించమని చెప్పడం. నిజంగా ఎంత దుర్మార్గుడని మనం చేస్తున్నాను. నిజంగా ఈ తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని 9 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఈనాడు తెలుగు ప్రజల్ని విభజించడానికి కారకుడయ్యాడని కూడా నేను మనం చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే తల్లి పాలు తాగి తల్లి రుమ్ము గుద్దినటువంటి దుర్మార్గుడు అని చెప్తున్నాను. ఇంతకంటే నీచమైన పని ఉందా? ఇంతకంటే నీచమైన పని ఉందా? తెలుగుదేశానికి నువ్వు అధినేతగా ఉండి నీ భావమతికి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. హరికృష్ణ మొదటి చెప్పినా కూడా ఈ తెలుగు ప్రజల యొక్క ఆవేదన చూసి, సీమాంధ్ర ప్రజల యొక్క ఆవేదన చూసి రాజ్యసభ సభ్యత్వాన్ని ఒక 6 మాసాల ముందైనా సరే దాన్ని త్యజించేసినాడు. ఆ మాత్రమైనా నీకు లేకుండా పోయింది. ఏం మనిషివయ్యా నువ్వు? ఏ మనిషివి? అసలు నీకు కాస్తన్నా సిగ్గు లజ్జా ఉందా? నువ్వు ఏ ముఖం పెట్టుకొని తగుదూరమ్మంటా ఈ తెలుగు సీమాంధ్ర ప్రాంతంలో పర్యటన చేస్తున్నావు? ఎంత దుర్మార్గుడివి! తెలుగులో పదాలున్నాయా నిన్ను అభివర్ణించడానికి? తెలుగులో పదాలున్నాయా? తెలుగులో తిట్లున్నాయా నిన్ను తిట్టడానికి? అటువంటి దుర్మార్గుడివి నువ్వు. అటువంటి సిగ్గు లజ్జా లేకుండా తగుదునమ్మ అంటూ నీ చుట్టాలని 10 మందిని పెట్టుకొని ఈ పర్యటన చేస్తున్నామని కూడా నేను మనం చేస్తున్నాం. తెలుగు ప్రజలు నిన్ను క్షమించరు, తెలుగు జాతి నిన్ను క్షమించదు, సీమాంధ్ర ప్రాంతంలో నువ్వు తిరగలేవని కూడా నేను మనం చేస్తున్నాను. తరతరాలకు కూడా నువ్వు చరిత్రహీనుడు అవుతావని కూడా నేను మనం చేస్తున్నాను. ఎంత నీచమైన బ్రతుకు! ఆ బ్రతుకు బ్రతికే బదులు అసలు ఎందుకయ్యా నీ బ్రతుకు? నీ బ్రతుకు ఒక బ్రతికేనా? ఈనాడు సీమాంధ్రంలో అందరి ప్రజల్ని ఏడ్పిస్తున్నావే, సీమాంధ్ర ప్రజలందరినీ కూడా ఏడిపిస్తున్నావే నువ్వు. ఎంత దుర్మార్గుడివయ్యా! 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, నీకు ఇది తగునా అని మనవి చేస్తున్నాను. నువ్వు తగుదునమ్మా అంటూ ఈనాడు రాష్ట్రంలో పర్యటన చేయడానికి నీకేమాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదని మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఈనాడు నేను మనవి చేస్తున్నాను, సీమాంధ్ర సీమాంధ్రలో అగ్ని జ్వాలలు రగులుతున్నాయి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా. మనం ఒకటే మనవి చేస్తున్నాను, ఏది ఏమైనా సరే తెలుగు ప్రజలు సీమాంధ్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా సమైక్యంగా సంఘటితంగా మరీ రాష్ట్రాన్ని విభజించకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉందని మనవి చేస్తున్నారు. నిన్ననే హైదరాబాద్ లో ఎన్జిఓలు అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు, గొప్ప బహిరంగ సభ పెట్టుకున్నారు లాల్ బహదూర్ స్టేడియంలో. అది గొప్పగా విజయవంతమైంది. ఎన్జిఓస్ ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదే, విద్యార్థులకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదే. ఈనాడు రైతాంధం అందరూ కూడా బయటకు వచ్చినారు, రోడ్ల మీద ఉన్నారు. ఒకవేళ నిజంగా ఇవాళ్ళు అనుకున్నట్టుగా విభజిస్తే కృష్ణా నదిలో పరివాహక ప్రాంతంలో ఆఖరిలో ఉన్నాం మనం. మన ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేవు, శ్రీశైలంకే నీళ్లు రావు, నాగార్జున సాగర్ కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, అలాగే వెలుగొండ ప్రాజెక్టు అసలు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మిగులు జలాలతో నిర్మిస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు కానండి, సీమని అందరి నేవా కాదని ఇటువంటి ప్రాజెక్టుని కూడా ఒట్టిపోయే పరిస్థితులు వస్తాయని కూడా నేను మనం చేస్తున్నాను. ఆ విధంగా సీమాంధ్ర అంతా కూడా వీడిపోయే పరిస్థితి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది మనం ఈ విధంగానే సంఘటితంగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే సీమాంధ్ర ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, టీచర్లు, పారిశ్రామిక రంగంలో ఉండే శ్రమజీవులు అందరూ కూడా ఈ సంఘటితంగా ఎన్ని కష్టాలు నిష్ఠూరాలైనా సరే ఈ కార్యక్రమం జయప్రదంగా చేయించవలసిన అవసరం ఉంటుంది. ఈనాడు కేంద్రంలో తిరిగి సమైక్యాంధ్ర ప్రకటన చేసినంత వరకు మనం విశ్రమించకూడదని కూడా నేను మనం చేస్తున్నాను. ఆ పరిస్థితుల్లో మరి ఈనాడు శంఖారావం, సమైక్య శంఖారావం పేరుతోటి శ్రీమతి శర్మిల గారు మొన్న తిరుపతి నుంచే మరి పర్యటన మొదలు పెట్టారు. ఈనాడు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. వారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు మీ అందరికి తెలుసు ఈ కార్యం వాళ్ళు 30వ తేదీన ప్రకటన చేయకముందే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా 16 మంది రాజీనామా చేయడం జరిగింది. నేను కూడా ఆగస్టు 5వ తేదీన నా పార్లమెంట్ స్థానాన్ని కూడా రాజీనామా చేశాను. ఇప్పటివరకే పార్లమెంట్ ముఖం చూడలేదు. పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రిని కలిశాను, కానీ లోక్సభ కట్టడైనటువంటి పరిస్థితి లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితిలో మనం చూశాం ఆగస్టు 10వ తేదీనే మన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, మన పార్టీ అధ్యక్షులు యువ నేత మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి నిరసనగా విజయమ్మ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు గుంటూరులో. దాదాపు 6 రోజుల తర్వాత ఆమె దీక్ష భగ్నం చేయడం జరిగింది. దానికి నిరసనగా, దానికి కొనసాగింపుగా నిర్బంధంలో ఉండి కూడా, ఇప్పటికి 16 మాసాలు నిర్బంధంలో ఉండి కూడా మన యువ నేత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారని కూడా మనం చూస్తున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో 7 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష కూడా భగ్నం చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు మొన్ననే ఉత్తరం రాశారు సుశీల్ కుమార్ షిండే గారికి. ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని విభజించడానికి లేదే లేదు, తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలి, మీరు ఎవరికీ న్యాయం చేయలేదు, ఎవరు న్యాయం చేసే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజయమ్మ గారు ఉత్తరం కూడా రాయడం జరిగిందని కూడా మనవి చేస్తున్నాం. ఆ పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ కొరకు సీమ ఆంధ్ర ప్రజలందరూ కూడా సంఘటితంగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఎన్ని కష్ట నిష్ఠూరాలు వచ్చినా కూడా మనమందరము విశాలాంధ్ర మళ్ళా తిరిగి ప్రకటన చేసుకున్న దాకా అందరం కూడా ముందుకు సాగవలసి ఉంటుందని కూడా మనవి చేస్తూ, మీ అందరూ ఈ సభకి ఇంతమంది వచ్చి శ్రీమతి షర్మిల గారిని ఆశీర్వదించడానికి, వారికి మద్దతు తెలపడానికి, వారికి సంఘీభావం చెప్పడానికి వచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.